లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఖమ్మంలో పొలిటికల్ హిట్ మరింతగా పెరిగింది. అయితే ప్రస్తుతానికి ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ప్రస్తుతానికి నగరంలో రోడ్ షో అనేది నిర్వహిస్తున్నారు. రేణుకా చౌదరితో మాట్లాడే ప్రయత్నాలు చేద్దాం. మేడం, ఈరోజు ప్రచారం ఏ విధంగా నడుస్తుంది? మీరే చూస్తున్నారు, అశేష జనం మాడు టెండలో అందరూ కూడా ఇక్కడ నడుస్తున్నారు. సంపాది చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ వన్ టౌన్ కార్యక్రమంలో అందరూ కూడా స్వేచ్ఛగా పాల్గొంటున్నారు. మీరు ఇక్కడ ఆ ముందుగా కాదా వెనక్కి కూడా చూడండి ఎంతమంది నడుస్తున్నారు. సో నేను అనుకుంటున్న చాలా బ్రహ్మాండంగా జరుగుతోంది. నూతన సంవత్సరంలో టౌన్లో ఫస్ట్ ప్రోగ్రామ్ బ్రిలియంట్గా ఉంది. మీరు కేవలం మీరు ఒక్కరే ఇక్కడ క్యాంపెయినింగ్ చేస్తున్నారు, మీ వెనక ఎమ్మెల్యేలు ఎవరు లేరు. అయితే ఎటువంటి ధీమాతో ఈరోజు ప్రచారం చేస్తున్నారు? ఏమండి, ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త, ప్రతి ఒక్క కాంగ్రెస్ అభిమాని మా ఎమ్మెల్యేలే. ఎమ్మెల్యేలని గెలిపించింది వీళ్ళందరూ. మా కార్పొరేటర్లు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ప్రజల్ని ఆకర్షించుకొని వాళ్ళు గెలిపించారు కాంగ్రెస్ పార్టీని. కాబట్టి ఇదేం ఒంటరిగా ఉన్నానని అనిపిస్తా ఉందా? ఇంతమంది జనం ఇక్కడైతే నాతో నడుస్తున్నారో, కథంతో కథం కల్పించారు. దే ఆర్ ఆల్ మై పీపుల్, దే ఆర్ ఆల్ మోర్ దెన్ ఎమ్మెల్యేస్. నామా నాగేశ్వరరావు తరపున స్టార్ క్యాంపెయినర్స్ కూడా ఉన్నారు, మీకు అదే విధంగా ఎవరైనా స్టార్ క్యాంపెయినర్స్ వచ్చే అవకాశం ఉంది? నేను ఎవరికి పనులు చేసి పెట్టానో వాళ్ళందరూ నా స్టార్ క్యాంపెయినర్స్. సో మేము ఒకరి మీద ఆధారపడి ఉండనక్కర్లేదు. నామా నాగేశ్వరరావు గారికి అవసరమేమో మాకు అక్కర్లేదు. మాకు స్వేచ్ఛగా స్వచ్ఛందంగా ప్రజలు ముందుకొచ్చారు. దే ఆర్ మై స్టార్ క్యాంపెయినర్స్, నా ఓటర్స్ ఆర్ మై స్టార్ క్యాంపెయినర్స్. అయితే అదే విధంగా అధికార పార్టీ సీతారామ ప్రాజెక్ట్ కానివ్వండి, ఈరోజు మిషన్ భగీరథ కానివ్వండి, ఇవన్నీ ప్రజా సంక్షేమం కోసం చేశామంటున్నారు. అయితే వాటిని ధీటుగా ఎదుర్కోవడం కోసం మీ దగ్గర ఎటువంటి అస్త్రాలు? ఏమి సంక్షేమం కోసం? బయ్యారం ఏమైంది? బయ్యారం స్టీల్ ప్లాంట్ అన్నారు. మధ్యాహ్న భోజన పథకం, వాళ్ళకి జీతాలు లేవు. రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి జీతాలు రావటం లేదు, వాళ్ళ పెన్షన్లు రావటం లేదు. కాంట్రాక్ట్ లేబరర్స్కి వాళ్ళకి 7 నెలల నుంచి వాళ్ళకి జీతాలు లేవు. గ్రామ స్థాయిలో మేము అనుభవించే నరకం ఎవరన్నా వెళ్ళి చూస్తే బాగుంటుంది. టీవీల పైన కూడా మీరు 300 రూపాయలు కనీస ప్యాకేజ్ ఇప్పుడు అమలు చేస్తున్నారు. సామాన్యులు వెళ్ళి టీవీ సరదాగా సాయంత్రం పూట చూసుకుంటే సరదా కూడా పోయింది. కాబట్టి మోదీ గారు మాకేదో కన్నీరు దూడుస్తాడు, మేము కట్ల పొయ్యి మీద వండుకుండేదని చెప్తే ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ధర చూస్తే మా గుండె ఆగిపడేటట్టున్నాము. సో ఏంటి వీళ్ళు చేసింది? ఈ డబ్బాలు కొట్టుకోవద్దని చెప్పండి, ఈ డైలాగులు పనికిరావు. అది ఏ అల్లు అర్జునో దగ్గుపట్టి రానానో ఎవరన్నా చెప్తే రామ్ చరణ్ తేజ్ అది అందంగా ఉంటుంది, వీళ్ళు చెప్తే అది హెబ్బెట్టుగా ఉంటుంది. ఓకే, రైట్. ఖచ్చితంగా చూసుకున్నట్లయితే ఈరోజు ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో టీఆర్ఎస్ అనేది వెనుకబాటుతనంగా కనిపిస్తూ ఉంది. రానున్న కాలంలో తన యొక్క తను గెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఖమ్మంని అగ్రస్థానంలో ఉంచేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పేసి రేణుకా చౌదరి అంటున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీరోజన్ షర్షత్తో కదీర్, V6 న్యూస్, ఖమ్మం.